దక్షిణ ఆఫ్రికాతో జరుగుతున్న మూడవ టెస్ట్ లో భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి కుప్పకూలింది. ఏమాత్రం పోరాడకుండా దక్షిణ ఆఫ్రికా బోర్డర్ల దాటికి భారత బ్యాట్స్మెన్ వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా మినహాయిస్తే మిగతా అందరూ కూడా కనీస స్కోర్లు చేయలేకపోయారు. విరాట్ కోహ్లీ మాత్రం ఈ మ్యాచ్ లో సెంచరీ సాధిస్తాడేమో అనిపించింది. కానీ దురదృష్టవశాత్తు అతడికి అవతలి వైపు నుంచి సరైన మద్దతు లభించలేదు. ఒక పుజారా ఒక్కడే కోహ్లీతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కూడా కోహ్లీకి కొద్దిసేపు అండగానే నిలిచాడు. అక్కడికి ఒకటి రెండు సార్లు తన సహజ సిద్ధమైన ఆటను ఆడేందుకు పంత్ ప్రయత్నించాడు. కానీ కోహ్లీ వద్దని వారించాడు. ముఖ్యంగా టీ విరామానికి ముందు కోహ్లీ పంత్ మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. టీ విరామానికి ముందు చివరి ఓవర్ ఆడుతున్నప్పుడు పంత్ కొద్దిగా భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పంత్తో కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు ఎక్కువ దూకుడుగా ఆడకు, టీ విరామం తర్వాత మనం చూసుకుందాం, ఇప్పటికైతే నెమ్మదిగా ఆడు, ఎక్కువ అత్యుత్సాహం వద్దు అని కోహ్లీ అన్నాడు. కోహ్లీ మాట్లాడిన ఈ మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా పంత్ అనవసర షాట్లు ఆడి వికెట్ ను పారేసుకుని విమర్శల పాలవుతున్నాడు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పంత్కు కోహ్లీ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.